వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. కరోనా మహమ్మారి వామో మళ్ళీ మొదలు పెట్టారా అనుకుంటున్నారా? అసలు అంతమైతే కదా ఈ మహమ్మారి విలయతాండవం. ప్రాణాలు హరిస్తున్న ఈ కరోనాని ఎదుర్కొనేందుకు మనకు కనిపిస్తున్న మరో మార్గం ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు ఆక్సిజన్ ఇప్పుడు ముఖ్య భూమిక పోషిస్తోంది. కోవిడ్ ఉధృతి వల్ల ఆక్సిజన్ దొరకక ఎంతోమంది చనిపోతున్న ఈ తరుణంలో కేంద్రం ప్రకటించిన ప్రాణవాయువు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు అవుతాయో తెలియని పరిస్థితి. డిఆర్డిఓ ప్లాంట్లతో పాటు ఇప్పటివరకు మంజూరైన 1213 పిఎస్ఏ యూనిట్లలో 52 మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. మిగతావి ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయన్న దానిపై అయోమయం నెలకొంది. జనవరి 5న 201.58 కోట్లతో 32 రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 162 పిఎస్ఏ ప్లాంట్లను పిఎం కేర్స్ కింద కేంద్రం మంజూరు చేసింది. అంటే ఒక్కో ప్లాంట్ ఖర్చు 1.24 కోట్లు అన్నమాట. వీటి నిర్మాణ నిర్వహణ బాధ్యతలన్నింటినీ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని సెంట్రల్ మెడికల్ సప్లై స్టోర్కు కేంద్రం అప్పగించింది. 162 ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం 154.19 మెట్రిక్ టన్నులు. అంటే ఒక్కో యూనిట్ ద్వారా 0.95 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కావాల్సి ఉందన్నమాట. ఇవి కాక డిఆర్డిఓ మరో 500 ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. పిఎం కేర్స్ క్రింద ఏప్రిల్ 25న మరో 551 ప్లాంట్లను కేటాయించారు. ఈ లెక్కన ఇప్పటివరకు ప్రకటించిన 1213 ప్లాంట్లు త్వరితగతిన పూర్తయి ఉంటే దేశంలో 1152 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అదనంగా ఉత్పత్తి అయి ఉండేది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న 9000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్లో ఇది దాదాపు 13%. ప్రాణాలు నిలపడానికి ఇంతవరకు ఇది అక్కరికొచ్చేది. కేంద్రం ఆక్సిజన్ ప్లాంట్లను ఘనంగా కేటాయించిన వాటి ఏర్పాటు అంశంలో ఆలస్యం జరుగుతోంది. జనవరి 5 నాటికి 162 ప్లాంట్లకు అంతకుముందే టెండర్లు పిలిచారు. అయినప్పటికీ ఏప్రిల్ 30 నాటికి కేవలం 52 చోట్ల మాత్రమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. మరో 87 యూనిట్లను బట్వాడా చేశామని త్వరలో అవి ఏర్పాటవుతాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా 4 నెలల క్రితం ప్రకటించిన ప్లాంట్లలోనే 23 ఏ స్థాయిలో ఉన్నది ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది. తొలుత కేటాయించిన 162 ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతనే సెంట్రల్ మెడికల్ సప్లై స్టోర్ చూస్తోంది. ఏప్రిల్ 25న మంజూరు చేసిన 551 యూనిట్ల విషయంలో అయోమయం నెలకొంది. వాటికి ఎంత కేటాయించారు, ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తాయన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఆసుపత్రిలో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు 7x9 అడుగుల స్థలం ఉంటే చాలు. కొన్ని వారాల్లోపే వీటిని ఏర్పాటు చేయొచ్చు. నెలకు 2 నుంచి 20 ప్లాంట్లు సరఫరా చేసే సంస్థలు మన దేశంలో ఉన్నాయి. డిఆర్డీఓ ప్రకటించిన 500 ప్లాంట్లు అందుబాటులోకి రావడానికి 3 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం అప్పటికల్లా దేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరి తగ్గుముఖం పట్టే వీలుంది. ఆ సమయంలో ప్లాంట్లు అందుబాటులోకి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన 52 ప్లాంట్లు మినహాయించి పిఎం కేర్స్ కింద మిగిలిన 661 ప్లాంట్లలో నెలకు 100 చొప్పున ఏర్పాటు చేసిన అన్నీ అందుబాటులోకి రావడానికి దాదాపు 6 నెలలు పట్టే సమయం కనిపిస్తోంది. స్టేట్ యూన్ టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక.